हाई अंडी, वेलकम बैक टू अवर चैनल मद्रास क्रिएटिव वर्ल्ड। रागी मुद्द చేయడము చాలా పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా కరెక్ట్ కొలతలు తీసుకొని చేస్తేనే వాళ్ళు మాత్రమే చేయగలరంటారు కదండి, అలా ఏమీ లేదు। ఒక్కసారి ఈ మెథడ్ లో మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయొచ్చండి। మనకు ఆఫ్టర్నూన్ కనుక ఎప్పుడైనా రైస్ కొన్ని సందర్భాల్లో మిగిలిపోతుంటుంది కదా, అలా రైస్ మిగిలినప్పుడు దాన్ని నైట్ కి మనం డిన్నర్ లోకి రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇక్కడ ఎంత సింపుల్ గా చేస్తానో చూడండి। మనము మిగిలిన రైస్ ని కుక్కర్ లో పెట్టుకొని తగినంత వాటర్ ని యాడ్ చేసుకొని కొంచెం salt వేసుకొని 3 విజిల్స్ ఉడికించుకోవాలి। ఈ లోపు రాగి ముద్ద కోసము రాగి పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని తగినంత వాటర్ ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీ లోకి కలుపుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు విజిల్స్ వచ్చాయండి, 3 విజిల్స్ తర్వాత రైస్ ఇలా ఉడికింది। సో ఇది సరిపోతుంది అనిపిస్తుంది, కొంచెం పలుకుగానే మనం కలుపుతుంటే అన్నం కూడా మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిని అడుగు వరకు ఒకసారి బాగా కలుపుకొని ఈ అన్నంలోకి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి। మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్ గా వస్తుంది। ఇలా ఇంకాసేపు కలిపితే కరెక్ట్ గా సరిపోతుందండి, సాఫ్ట్ గా వస్తుంది। ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ ప్లేస్ లో ఇంకేమైనా salt అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవచ్చు। కానీ నాకు ఏం చేశానంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇలా అన్నం వస్తే తినలేరు కదా, సో నేను బ్లెండ్ చేశాను। మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఇలా చేయండి, లేకపోతే గంటతో ఇంకొక 5 మినిట్స్ కనుక అంటే చాలా సాఫ్ట్ గా వస్తుందండి। చూడండి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా సరిపోతుంది, ఇలా ఉండాలి। ఇప్పుడు ఇంతే వేడిగా కాకుండా కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత కనుక మనం ముద్ద చేసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి। వేడిగా ఉన్నప్పుడు మనం చేతిలోకి తీసుకొని అంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆ చేతిలోకి కాస్త నెయ్యి తీసుకొని కనుక ముద్ద చేసుకున్నా వస్తుంది। నేను మా పిల్లలు ఇలా ఇష్టపడతారు అని చెప్పేసి నేను బౌల్ లో నెయ్యి రాసుకొని ఇందులో వేసి ఇలా మౌల్డ్ చేసి పెడతానన్నమాట, ఇలా కూడా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। అంతేనండి, ఇది మరీ వేడిగా లేదు, ఈవెన్గా పిల్లలు తినగలిగేటట్టుగా ఉందండి। ఇక్కడ కాంబినేషన్ మీరు ఏమీ మీకు ఏది తినగలిగితే అది తినండి। నేనైతే ఇక్కడ మార్నింగ్ చేసిన సాంబారు అలాగే అల్లం చట్నీ అరటికాయ కర్రీ, ఇందులో మనం రైస్లోకి ఎలా తీసుకుంటామో అలా ఏ కర్రీ అయినా సూట్ అవుతుందండి, ఇది అని ఏమీ లేదు। పైన కంపల్సరీగా ఆవు నెయ్యి వేసుకొని మాత్రం సర్వ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి వారంలో ఒకసారి ఒకవేళ రైస్ మిగిలినప్పుడు దీన్ని ఇంత హెల్దీగా చేసి కనుక ఫ్యామిలీలో అందరికీ పెడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా రైస్ కాబట్టి నేను కొలతలని ఏమీ పెట్టుకోలేదండి, ఒక మా 4 మెంబర్స్కి 4 స్పూన్స్, పెద్ద స్పూన్ కాబట్టి 4 స్పూన్స్ రాగి పిండిని వేశాను। ఒకవేళ మీరు కొలతల ప్రకారం చేయాలనుకుంటే మాత్రం 1 గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకుంటే ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది అనుకున్నప్పుడు 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొచ్చండి। ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి, నేనైతే ఈక్వల్గా అని ఏమీ చూడలేదు, ఐడియాతో వేసేసారనమాట, నాకు ఆ లెక్క తెలుసు। సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్స్ తప్పకుండా తెలియజేయండి। Thank you for watching once again.